నమస్కారం సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులపై వైకాపా నేతల వింత వాదనలు. పెన్షన్లు పదగాల్ని ఆపాలా అంటూ అడ్డగోలు సమాధానాలు. మార్కాపురంలో ఎదేచ్చగా వైకాపా నేతల భూ కబ్జాలు. న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించిన బాధితులు. షోకాజ్ నోటీసులతో భయాందోళనలో ఉపాధ్యాయులు. పదోన్నతులు ఇంక్రిమెంట్లలో కోత వేసేందుకేనని ఆరోపణలు. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో విషాదం. వార్షికోత్సవ వేడుకలో తొక్కిసలాటతో నలుగురు దుర్మరణం. రెండో రోజు 17 మంది హమాస్ బందీలకు విముక్తి. నేడు 39 మంది ఖైదీలు విడుదల చేయనున్న ఇజ్రాయెల్.